నస్పూర్ మున్సిపాలిటీలో వెంకటేశ్వర ఆలయం వద్ద అయ్యప్ప స్వామి మహాపడిపూజ డిసెంబర్ 10 మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీలోని వెంకటేశ్వర ఆలయంలో అయ్యప్ప సేవా సమితి భక్తుల సమక్షంలో మహాపడిపూజ నిర్వహించారు. మహాపడిపూజ సందర్భంగా అభయాంజనేయ స్వామి ఆలయం నుండి సిరికే చౌరస్త మీదుగా అంగరంగ వైభవంగా మహిళల కోలాటలతో ఆడుతూ అయ్యప్ప స్వాములతో శోభాయాత్ర చేయడం జరిగింది. అనంతరం పేరం రమేష్, బేర సత్యనారాయణ స్వాములు మాట్లాడడం జరిగింది. అయ్యప్ప స్వామి మందిరంలో ఘనంగా భక్తుల సమక్షంలో మహాపడిపూజ జరిపించడం జరిగింది. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో 10,000 మంది భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. పవిత్ర స్వామి దివ్యమైన భవ్యమైన మహామండల పూజ కార్యక్రమం నస్పూర్ కాలనీ ప్రాంతం లోపల వాళ్ళు అత్యంత వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం నుంచి శోభాయాత్ర కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించడం జరిగింది. అశేష జనవాహినితోని ఇవాళ శ్రీ అయ్యప్ప స్వామి యొక్క దివ్యమైనటువంటి పడిపూజ కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఒక భక్తి వాళ్ళ యొక్క భక్తి పారవశంలో మునిగిపోయి వాళ్ళ స్వామివారి యొక్క కృపకు ప్రాప్తులు అయ్యేటువంటి విధంగా ఈనాడు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ అయ్యప్ప సేవా సమితి తరఫున స్వామి ఏ శరణమయ్యప్ప స్వామి స్వామి టెంపుల్ నుంచి మన సిరికేలో వెంకటేశ్వర ఆలయం వరకు ఈ కేరళ స్వామి బృందం చోటే ఈరోజు ఒక శోభాయాత్ర లెక్క ఈరోజు బయలుదేరి ఉన్నాం. మేము రానున్న రోజుల్లో ఒకటే చెప్తాను, మన హైందవ ధర్మాన్ని భావితరాలకు కూడా తెలియజేయాలి, రానున్న రోజుల్లో మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా భావితరాలకు తెలియజేయాలని తెలియజేయండి. పూజ సందర్భంగా మరి ఏదైతే కేరళ బృందంతో మహిళల కోలాటంతో మరి ఎంతో వైభవంగా ఆంజనేయ టెంపుల్ నుంచి వెంకటేశ్వర టెంపుల్ వరకు శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ శోభాయాత్ర చుట్టే పుట్టిన ప్రతి వ్యక్తి కూడా, ప్రతి హిందువు కూడా ఖచ్చితంగా ఒక్కసారైనా మరి అయ్యప్ప మాల ధరించాలి. హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి, హిందుత్వాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరం కూడా మన ధర్మాన్ని మనం కాపాడుకోవడానికి ఇటువంటి శోభాయాత్ర నిర్వహించాలని కోరుకుంటున్నాను.